नेडे मायावती सभा प्रियांका को स्पेशल गिफ्ट नेडे बंसल राका कुदुट पड़तुन्ना मणिपूर एयरलिफ्ट को तेलंगाणा एर्पाटलु मल्ल योधुलकु अन्नदातल मद्दतु इलांटि इंट्रेस्टिंग न्यूस नु सूपर फास्ट 100 लो चूदां। बीजेपी తెలంగాణ వ్యవహారాల ఇన్‌చార్జ్ సునీల్ బన్సల్ ఇవాళ రాష్ట్రానికి రానున్నారు। పార్లమెంట్ల వారీగా రివ్యూ చేపట్టనున్న ఆయన ఇవాళ నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గంపై సమీక్ష జరపనున్నారు। రేపు చేవెళ్ళ హైదరాబాద్ పార్లమెంట్ స్థానాలపై రివ్యూ చేయనున్నారు। కేంద్ర పశుసంవర్ధక శాఖ మంత్రి పురుషోత్తం రూపాల కూడా తెలంగాణకు రాబోతున్నారు। రేపు ఎల్లుండి ఆదిలాబాద్లో పర్యటించనున్నారు। పార్లమెంట్ ప్రవాస యోజనలో భాగంగా రెండు రోజుల పాటు ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో పర్యటించనున్నారు। ఆదిలాబాద్ నిర్మల్ ఆస్వాబాద్ కొమరంభీం జిల్లాలో రూపాల పర్యటన కొనసాగనుంది। इपड़के हैदराबाद चेरुकुना बीएसपी चीफ मायावती वाले निर्वहिंचे तेलंगाणा भरोसा सभलो पाल्गोनुन्नारु। ई सभकु भारीगा जनसमीकरण चेसेंदुकु आ पार्टी वर्गीयुलु कृषि चेस्तुन्नारु। प्रभुत्व वैफल्यालनु अंडगडुतुन्न बीएसपी स्टेट चीफ आरएस प्रवीण कुमार ई मीटिंगुनु प्रतिष्ठात्मकंगा तीसुकुंटुन्नारु। कांग्रेस अग्रनेत प्रियांका गांधी रेप हैदराबाद को रानुन्नारु। कांग्रेस आध्वर्यं में निर्वहिंचिन भारी बहिरंग सभलो आमे पाल्गोनुन्नारु। एल्बी नगर लोनी श्रीकांताचारी विग्रहं नुंची सरूर नगर स्टेडियं वरकु पादयात्र निर्वहिस्तारु। अनंतरं जरिगे निरुद्योग निरसन सभलो आमे पाल्गोनि प्रसंगिस्तारु। हैदराबाद रानुन्न प्रियांका गांधी कोसम पोचंपल्ली पट्टु चीरनु खरीदु चेशारु शिल्पनेत भट्टी विक्रमार्क। यादाद्रि भुवनगिरी जिल्लालो पर्यटिस्तुन्न आयन नेत कार्मिकुलतो मुच्चटिंची वारी समस्यलु तेलुसुकुन्नारु। अनंतरं प्रियांका गांधी कोसम चीरलु कोन्नारु। कर्नाटक में बीजेपी ऐदे अधिकार उसीदेमी लेदान एन कल वस्ते बीजेपी की देवड़ गुर्तार मंत्री केटीआर मामूल रोज देश मोसम से मोव नोट रे मोदी उद्धरीदेमी लेदान अदानी अकौंट डबूल वेशारू एवा हैदराबाद तोली साइक्लिंग पार्क इवाल्टि नुंचि अंदुबाटुलोकि रानुंदि। कोंडापूर्लोनि बोटानिकल गार्डन को एदुरुगा एर्पाटु चेसिन पालपिट्ट साइक्लिंग पार्क नु प्रारंभं कानुंदि। हैदराबाद बैसैक्लिंग क्लब प्रतिनिधुलु अटवी शाखकु चेंदिन 47 एकराल साइकिल तोक्केंदुकु वीलुगा 3 किलोमीटर्ल ट्राक रेडी चेशारु। दादापु 500 मंदि साइकिल तोक्कुकुनेंदुकु दीनिनि रूपोंदिंचारु। దేశవ్యాప్తంగా వైద్య విద్య కోర్సుల ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ యూజీ పరీక్ష ఇవాళ జరుగునుంది। దేశవ్యాప్తంగా 499 పట్టణాల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల 20 నిమిషాల వరకు ఈ పరీక్ష జరుగునుంది। తెలుగుతో పాటు 13 భాషల్లో జరిగే పరీక్షకు దాదాపు 18 లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరు కానున్నారు। అకాల వర్షాల కారణంగా జరిగిన పంట నష్టం అంచనాలను త్వరగా పూర్తి చేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఆదేశించారు। వివిధ అంశాలపై కలెక్టర్లతో సీఏ సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు। కంటివెలుగు ఆరోగ్య లక్ష్మి ధాన్యం సేకరణ 58-59 ఉత్తర్వేల కింద క్రమబద్ధీకరణ ఆయిల్ పంప్ సాగు టీఎస్పీసీ ద్వారా జరిగే పరీక్ష నిర్వహణ ఎరువుల సరఫరా తదితర అంశాలపై చర్చించారు। పాలమూరు రంగారెడ్డి పథకం పూర్తయితే దక్షిణ తెలంగాణ సస్యశ్యామలమవుతుందన్నారు మంత్రి నిరంజన్ రెడ్డి। ఈ ప్రాంతంలో నీటి కొరత తీర్చేందుకు పాలమూరు రంగారెడ్డి పథకం పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు। నీటి పారుదల శాఖ ఉన్నతాధికారులతో కలిసి పాలమూరు రంగారెడ్డి పథకం పనులు పరిశీలించిన మంత్రి కేసర ప్రభుత్వం ఈ పథకానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తుందన్నారు। వైసీపీ ప్రభుత్వంపై ఏపీ బీజేపీ చార్జ్ షీట్ దాఖలు చేసింది। అన్నమయ్య ప్రాజెక్ట్ 2021 నవంబర్ 19న కొట్టుకుపోయిందని బీజేపీ గుర్తు చేసింది। ఇసుక మాఫియా కారణంగా అధికారులు కుమ్మకవ్వడంతో ఈ దుర్ఘటన జరిగిందన్నారు। దీనికి సంబంధించి బాధ్యులను గుర్తించి వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు। ఏపీలోని రైతులను వైసీపీ సర్కార్ అన్ని విధాలా మోసం చేసిందని బీజేపీ చీఫ్ సోము వీర్రాజు తెలిపారు। విపత్తుపై ముందుగా అప్రమత్తం చేయలేదన్నారు। ధాన్యం నింపకుండా బస్తాలు ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారంటూనే రంధ్రాలు పడిన బస్తాలు రైతులకు ఇవ్వడం బాధాకరమన్నారు। ఏపీ ప్రభుత్వానికి 3 రోజుల డెడ్లైన్ విధించారు టీడీపీ అధినేత చంద్రబాబు। తడిసిన ధాన్యం మొత్తాన్ని 72 గంటల్లో ప్రభుత్వం కొనుగోలు చేయాలని గడువు పెట్టారు। ప్రభుత్వం రైతులను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు। క్షేత్రస్థాయిలో పంటల్ని పరిశీలించి రైతుల కష్టాలు తెలుసుకున్నారు। చంద్రబాబు డెడ్లైన్ పై ఏపీ మంత్రి సీదరి అప్పలరాజు కౌంటర్ ఇచ్చారు। వ్యాపారం దండగా అన్న వ్యక్తి ఇప్పుడు రైతుల గురించి మాట్లాడడమేంటని ప్రజలు నవ్వుతున్నారని విమర్శించారు। ఏదో ఒకటి మాట్లాడి వార్తల్లో నిర్వారణ ఆత్రుత తప్ప చిత్తశుద్ధి చంద్రబాబుకు లేదన్నారు। చంద్రబాబుపై మంత్రి కార్మూరు నాగేశ్వరరావు కూడా సిటైర్లు వేశారు। రైతులపై బాబు ముసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శించారు। అమరావతి అవినీతిపై స్టే ఎత్తేయడం స్కిల్ డెవలప్మెంట్ అవినీతి కేసులో ఎక్కడ అరెస్ట్ చేస్తారో అనే భయంతోనే బాబు ప్రజల బాట పట్టారని ఆరోపించారు। అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని తక్కువ ధరలకు కొనుగోలు చేస్తున్నారన్న చంద్రబాబుపై మంత్రి కాకాణ గోవర్ధన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు। రాజకీయ లబ్ధి కోసం చంద్రబాబు అబద్ధాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు। ఫోటో షూట్స్ కోసమే రైతుల్ని పరామర్శిస్తున్నారని విమర్శించారు। టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు మాజీ మంత్రి కన్నబాబు। గతంలో రైతులకు బకాయి పడిన బాకీలన్నీ తీర్చిన ఘనత వైఎస్ జగందేన్ అన్నారు। ఇన్పుట్ సబ్సిడీ ఎన్నిసార్లు ఎగ్గొట్టావో తెలుసా అంటూ చంద్రబాబును ప్రశ్నించారు।
అవనిగడ్డ రాజకీయం వేడెక్కింది. మాజీ ఎమ్మెల్యే మండి బుధప్రసాద్ సవాల్కు ప్రతిసవాల్ విసిరారు. ప్రస్తుత ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు అవనిగడ్డ నియోజకవర్గ అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమన్నారు. రాష్ట్రంలోని అతిపెద్ద క్రిమినల్ మండలి బుధప్రసాద్ అంటూ తీవ్రంగా ఆరోపించారు. బీఆర్ఎస్లోకి మహారాష్ట్ర నుంచి చేరికలు కొనసాగుతూనే ఉన్నాయి. మహారాష్ట్రకు చెందిన మచ్చింద్ర గుణవంతరావు చేరిక ప్రాధాన్యత సంతరించుకుంది. ఆయనతో పాటు పలువురు రాజకీయ నేతలు మేధావులు కూడా బీఆర్ఎస్లో చేరారు. వారికి సీఎం కేసీఆర్ గులాబీ చెండా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీపై తెలంగాణ యువత నమ్మకంతో ఉన్నారని తెలిపారు తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాకరే. 9 ఏళ్లుగా కేసీఆర్ ప్రజల్ని మభ్యపెడుతూ పాలన కొనసాగిస్తున్నారని మండిపడ్డారు. ప్రియాంక గాంధీ సభకు నిరుద్యోగ యువత పెద్ద ఎత్తున తరలిరావాలని కోరారు. ప్రియాంక గాంధీ హైదరాబాద్ కు వస్తున్న తరుణంలో బీఆర్ఎస్ బహిష్కృత నేతల చేరికలపై ఊహాగానాలు ఊపందుకున్నాయి. మాజీ ఎంపీ పొంగులరెడ్డి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావులను చేర్చుకునేందుకు కాంగ్రెస్ బీజేపీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే వారు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవమైన జూన్ 2న తమ నిర్ణయాన్ని తెలపనున్నారు. ఆర్5 జోన్ వ్యవహారంలో అమరావతి రైతులు మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆర్5 జోన్లో వేరే ప్రాంతాల వారికి ఇళ్ల స్థలాల కేటాయింపు విషయంలో హైకోర్టు ఉత్తర్వులపై స్టే విధించాలని, రాష్ట్ర ప్రభుత్వ జీవోను రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గోదావరిలోని నీటి లభ్యత పంపకాలపై తెలుగు రాష్ట్రాల మధ్య పీటముడి రోజురోజుకు బిగుసుకుంటోంది. గోదావరి నది యాజమాన్య బోర్డు తాజాగా కేంద్ర జలసంఘానికి రాసిన లేఖ చర్చనీయాంశంగా మారింది. గోదావరి నదిలో నీటి లభ్యత కంటే 2 రాష్ట్రాలు వినియోగంగా పేర్కొంటున్న నీరే ఎక్కువగా ఉందని తెలిపింది బోర్డు. ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించిన నీటిని 2 రాష్ట్రాల మధ్య పంపిణీ చేయటం కానీ 2 రాష్ట్రాలు పరస్పర అంగీకారానికి రావటం కానీ జరగలేదని స్పష్టం చేసింది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ మరో ప్రయోగానికి సిద్ధమైంది. ఈసారి జీఎస్ఎల్వీ ప్రయోగానికి సన్నద్దమవుతోంది. త్వరలో జీఎస్ఎల్వీ రాకెట్ ద్వారా ఐఆర్ఎన్ఎస్ఎస్-1జే ఉపగ్రహాన్ని రోదసిలోకి పంపనున్నారు. ఈ రాకెట్ అమర్చే విడిభాగాల సామాగ్రి తమిళనాడు ఇస్రో సెంటర్ మహేంద్రగిరి నుంచి రోడ్డు మార్గాల భారీ భద్రత నడుమ షార్క్ చేరింది. శ్రీహరికోటలోని షార్-2 ప్రయోగ వేదిక నుంచి ప్రయోగం జరగనుంది. తెలంగాణలో మ్యూజిక్ యూనివర్సిటీ కట్టే అవకాశం రావడం సంతోషంగా ఉందన్నారు మంత్రి కేటీఆర్. మ్యూజిక్ స్కూల్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్కు హాజరైన ఆయన పిల్లల పెంపకం, తన కుమారుడి సాంగ్ పాడటం విషయాల గురించి వివరించారు. ఈవెంట్లో ఇళయరాజాతో ప్రత్యేకంగా ముచ్చటించారు కేటీఆర్. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని మెట్టులో కాంగ్రెస్ వర్గపోరు భగ్గుమంది. కాంగ్రెస్ పార్టీలోని ఇరు వర్గాల నాయకులు బాహావాహీకి దిగారు. మల్రెడ్డి రంగారెడ్డి, మర్రి నిరంజన్ రెడ్డి వర్గీయులు బహిరంగంగా ఘర్షణ పడ్డారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో తెలుగు యువత ఆధ్వర్యంలో వినూత్న నిరసన తెలిపారు. జాబ్ కావాలంటే అంబేద్కర్ సర్కిల్లో మోకాళ్లపై నడుస్తూ ప్లకార్డులు పట్టుకొని నిరసన ప్రదర్శన నిర్వహించారు. తమకు మద్యం వద్దని, జాబులు కావాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ మాదాపూర్లో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. డీసీపీ శిల్పవల్లి నేతృత్వంలో మస్తాన్ నగర్లో సోదాలు చేశారు. అడిషనల్ డీసీపీ, ఏసీపీలు, 11 సెర్చ్ పార్టీలతో పాటు మొత్తం 150 మంది సిబ్బందితో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో 4 పాత నేరస్తులను గుర్తించారు. సరైన పత్రాలు లేని 4 వాహనాలను సీజ్ చేశారు. 2 బెల్ట్ షాపులను, 400 కాటన్ల మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఏపీలో 10వ తరగతి పరీక్షల ఫలితాల్లో బాలికలు పైచేయి సాధించారు. పరీక్షలకు హాజరైన విద్యార్థుల్లో 72.26% మంది ఉత్తీర్ణత సాధిస్తే బాలికలు 75.38% మంది పాస్ అయ్యారు. బాలురు 69.27% ఉత్తీర్ణత సాధించారు. ఫలితాల్లో పార్వతీపురం మన్యం జిల్లా అగ్రస్థానం కైవసం చేసుకోగా నంద్యాల జిల్లా ఆఖరి స్థానంలో నిలిచింది. ఏపీ 10వ తరగతి ఫలితాల్లో దర్శి ప్రాంతానికి చెందిన విద్యార్థి అజయ్ జశ్వత్ అత్యధిక మార్కులు సాధించాడు. దీనిపై ఆ స్టూడెంట్ ఆనందం వ్యక్తం చేశాడు. తన తల్లిదండ్రులతో పాటు స్కూల్ టీచర్ల ప్రోత్సాహం వల్లే మంచి మార్కులు సాధించానని చెప్పాడు. నంద్యాలలో డాక్యుమెంట్ రైటర్లు ఏసీబీ పేరు చెబితేనే భయంతో వణుకుతున్నారు. నంద్యాల సబ్ రిజిస్టర్ కార్యాలయానికి ఏసీబీ అధికారులు వస్తున్నారని సమాచారం రావడంతో డాక్యుమెంట్ రైటర్లు పరుగులు పెట్టారు. షాపులకు తాళాలు వేసి పరారయ్యారు. దీంతో సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఏం జరుగుతుందనే దానిపై చర్చనీయాంశమైంది. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల పరిధిలో ప్రభుత్వం కొత్తగా 40 పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేసింది. కొత్తగా 11 లా అండ్ ఆర్డర్, 13 ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లు, 2 టాస్క్ ఫోర్స్ జోన్లు ఏర్పాటు చేసింది. 6 డీసీపీ జోన్లను సైతం ఏర్పాటు చేసింది. హైదరాబాద్లో 12 డివిజన్లు, సైబరాబాద్లో 3 డీసీపీ జోన్లను, ప్రతి జోన్కు ఒక మహిళా పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్కు మరో లేఖ రాశారు లిక్కర్ స్కామ్ నిందితులు సుఖేష్ చంద్రశేఖర్. సీఎం కేజ్రీవాల్ కోసం ఫర్నిచర్ను తానే కొనుగోలు చేశానని ఆరోపించారు. ఈ ఫర్నిచర్ను ఇటలీ, ఫ్రాన్స్, ఢిల్లీ, ముంబైలలో కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. ఫర్నిచర్కు సంబంధించిన అన్ని బిల్లులను దర్యాప్తు సంస్థలకు అందజేసినట్లు చెప్పారు. ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో మనీ లాండరింగ్పై మనీష్ సిసోడియాపై దాఖలైన అనుబంధ ఛార్జ్షీట్ పరిగణలోకి తీసుకోవడంపై 10న విచారణ జరగనుంది. 8లోగా సప్లిమెంటరీ ఛార్జ్షీట్ సాఫ్ట్ కాపీని సీడీ, డీవీడీ, పెన్డ్రైవ్ రూపంలో దాఖలు చేయాలని కోర్టు ఈడీని ఆదేశించింది. ఇటు రాకేష్ జోషి, గౌతమ్ మల్హోత్రాలకు బెయిల్ మంజూరు చేసింది. జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం గుట్ట కింద గ్రామాలలో మావోయిస్టు లేఖలు కలకలం రేపుతున్నాయి. ప్రభుత్వ అటవీ భూములు కబ్జా చేస్తున్న వారికి ప్రజాకోర్టులు శిక్ష తప్పదని హెచ్చరించడంపై సర్వత్రా ఆందోళన నెలకొంది. మావోయిస్టు లేఖలో 14 మంది అధికార పార్టీ
ఎంపీపీలు సర్పంచ్ల పేర్లున్నట్లు తెలుస్తోంది. గోవా టు హైదరాబాద్ కు డ్రగ్స్ సర్ఫరా చేస్తున్న డ్రగ్స్ రాకెట్ పోలీసులకు చిక్కింది. మొత్తం నలుగురిని అరెస్ట్ చేశారు సైబరాబాద్ పోలీసులు. మాదక ద్రవ్యాలు సర్ఫరా చేస్తున్న నైజీరియాతో పాటు హైదరాబాద్ కు చెందిన మరో ముగ్గురు ఎస్ఓటి పోలీసులకు చిక్కారు. హైదరాబాద్ పెద్దంబరపేట వద్ద హెచ్ఎండీఏ పరిధిలో ఉన్న అక్రమ కట్టడాలను అధికారులు కూల్చివేశారు. 45 కోట్ల విలువైన 3 ఎకరాల భూమిని కబ్జాదారుల బారి నుంచి రక్షించారు. 5గురిపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. హెచ్ఎండీఏ భూముల జోలికి వస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించబోమని అధికారులు హెచ్చరించారు. హైదరాబాద్ లో ట్రాఫిక్ పోలీసులకు ఏసీ హెల్మెట్లు అందించారు. వీటి పనితీరుపై ట్రాఫిక్ పోలీసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎండ నుంచి ఉపశమనం అందించడంతో పాటు వీధులను ఉత్సాహవంతంగా నిర్వహించేందుకు హెల్మెట్లు ఉపయోగపడుతున్నాయన్నారు. ప్రముఖ దర్శకుడు నటుడు నిర్మాత ఆర్ నారాయణమూర్తి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొని సందడి చేశారు. జూబ్లీహిల్స్ జీహెచ్ఎంసీ పార్క్ లో మొక్కలు నాటారు. సకాలంలో వర్షాలు కురవాలన్నా వాతావరణంలో మార్పులు అరికట్టాలన్నా మొక్కలతోనే సాధ్యమవుతుందన్నారు. ప్రతి ఒక్కరూ గ్రీన్ ఛాలెంజ్ లో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. కామారెడ్డి జిల్లా మద్నూరులో కుస్తీ పోటీలు నిర్వహించారు. లక్ష్మీనారాయణ రథోత్సవం సందర్భంగా నిర్వహించిన ఈ పోటీలు రసవత్తరంగా సాగాయి. మహారాష్ట్ర కర్ణాటక మల్ల యోధులు సైతం ఈ పోటీలో పాల్గొన్నారు. విజేతలకు స్థానిక ఎమ్మెల్యే బహుమతులు ప్రదానం చేశారు. తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో 3 రోజుల పాటు జరిగిన వార్షిక వసంతోత్సవాలు వైభవంగా ముగిశాయి. చివరి రోజు కార్యక్రమాల్లో భాగంగా ఉదయం సుప్రభాత సేవ సహస్రనామార్చన నిర్వహించారు. అనంతరం ఉత్సవాలను ఊరేగింపుగా శుక్రవారపు తోటకు వేంచేపు చేశారు. మధ్యాహ్నం స్నాపన తిరుమంజనం నిర్వహించారు. రాత్రి అమ్మవారిని ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. యాదగిరిగుట్టలోని లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. దీంతో ఆలయానికి భారీగా ఆదాయం సమకూరుతోందని ఆలయ అధికారులు వెల్లడించారు. శనివారం స్వామివారికి 34,26,000 ఆదాయం వచ్చిందని వివరించారు. దక్షిణ భారతదేశంలోని తూర్పు తీర రాష్ట్రాలకు మోచా తుఫాను ముప్పు పొంచి ఉంది. బంగాళాఖాతంలో తుఫాను ఏర్పడి తమిళనాడు రాజధాని చెన్నై దాని పరిసర ప్రాంతాలు తీరాన్ని తాకే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఇవాళ అల్పపీడనం ఏర్పడనుందని అది రేపటి వరకు వాయుగుండంగా మారుతుందని తెలిపింది. దీనివల్ల ద్రోణి ఉపరితల ఆవర్తనంతో పాటు బంగాళాఖాతంలో మోచా తుఫాను ఏర్పడే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. తెలంగాణను వరుణుడు వదలటం లేదు. వారం రోజులుగా వర్షం పడుతూనే ఉంది. ఇవాళ కూడా తెలంగాణలోని పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలతో పాటు భారీ ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. వర్షాల కంటే ఈదురుగాలుల ప్రభావం అధికంగా ఉంటుందని అక్కడక్కడా పిడుగులు పడే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద మహిళా రెజ్లింగ్ నిరసన కొనసాగుతోంది. రెజ్లింగ్ ఫెడరేషన్ చైర్మన్ బ్రిజ్ భూషణ్కు వ్యతిరేకంగా 15వ రోజు ఆందోళన కంటిన్యూ చేస్తున్నారు. ఆయన అరెస్టు చేసే వరకు ఆందోళన కొనసాగిస్తామంటున్నారు. మరోవైపు ఎఫ్ఐఆర్లో బ్రిజ్ భూషణ్ సింగ్ పై మహిళా రెజ్లర్లు చేసిన ఆరోపణలు తెరపైకి వస్తున్నాయి. ఇద్దరు రెజ్లర్లు తమను బ్రిజ్ భూషణ్ అసభ్యంగా తాకాడని ఫిర్యాదులు పేర్కొన్నట్లు తెలుస్తోంది. రైతు సంఘాల కూటమి సంయుక్త కిసాన్ మోర్చా మహిళా మల్ల యోధులకు మద్దతుగా నిలిచింది. బ్రిజ్ భూషణ్ పై వెంటనే చర్యలు తీసుకొని డిమాండ్ చేసింది. ఇవాళ దేశవ్యాప్తంగా ఆందోళనలు నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. ఇందులో భాగంగానే ఇవాళ వేలాది మంది అన్నదాతలు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్దకు రానున్నారు. రెజ్లర్లకు సంఘీభావం తెలపనున్నారు. అనంతరం కేంద్ర హోంమంత్రి క్రీడల మంత్రులతో పాటు ఢిల్లీ పోలీస్ కమిషనర్ను రైతు బృందాలు కలవనున్నాయి. మరోవైపు అన్నదాతల పిలుపు నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. వారు హస్తనలు అడుగు పెట్టకుండా అడ్డుకునేందుకు ఏర్పాట్లు చేశారు. కొన్ని రాష్ట్రాల సరిహద్దుల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. తనిఖీలు పెట్రోలింగ్ను పెంచారు. జంతర్ మంతర్ వద్ద కూడా భారీగా భద్రతను పెంచారు. ఆ ప్రాంతంలోని రోడ్లను బారికేడ్లతో నింపేశారు. కర్ణాటక ఎన్నికల బరిలో బీజేపీ తరపున ప్రజలే అభ్యర్థులని ప్రధాని మోదీ అన్నారు. బెంగళూరు రోడ్ షో అనంతరం బగలకోట్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు. బెంగళూరు రోడ్ షోకు వచ్చిన స్పందన చూస్తుంటే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేస్తున్నది ప్రజలేనన్న నమ్మకం కలిగిందని అన్నారు. ఇక్కడ ప్రజలు తనపై చూపించిన ప్రేమ ఆప్యాయతలు ఇదివరకెన్నడూ చూడలేదని అన్నారు. బెంగళూరులో జరిగిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేపట్టిన మెగా రోడ్ షోకు విశేష స్పందన లభించింది. ఏకంగా 3 గంటల పాటు 26 కిలోమీటర్ల మేర రోడ్ షో సాగింది. దక్షిణ మధ్య బెంగళూరులోని దాదాపు 12 అసెంబ్లీ సెగ్మెంట్లను కలుపుతూ ఈ రోడ్ షో నిర్వహించారు. ఈ మెగా రోడ్ షోకు 10 లక్షల మంది హాజరై ఉంటారని బీజేపీ శ్రేణులు అంచనా వేస్తున్నారు. కర్ణాటక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ కూడా రోడ్ షో నిర్వహించనున్నారు ప్రధాని మోదీ. బెంగళూరులో భారీ రోడ్ షో నిర్వహించనున్నారు. తిప్పసంద్రలోని కెంపేగౌడ విగ్రహం నుంచి ట్రినిటీ సర్కిల్ వరకు 10 కిలోమీటర్ల మేర మోదీ రోడ్ షో కొనసాగనుంది. కర్ణాటక ఎన్నికల ప్రచారం నిర్వహించిన అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ కాంగ్రెస్పై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఇది ఇస్లామిక్ అతివాద సంస్థ పీఎఫ్ఐకి నిలయంగా మారిపోతుందని అన్నారు. ఆ పార్టీ నేతలు సిద్ధారామయ్య, డీకే శివకుమార్, అలనాటి మైసూరు పాలకుడు టిప్పు సుల్తాన్ కుటుంబ సభ్యులని వ్యాఖ్యానించారు. కర్ణాటకలో రాజకీయ విమర్శలు వాడివేడిగా సాగుతున్నాయి. బాదామి బహిరంగ సభలో కాంగ్రెస్ ను టార్గెట్ చేశారు ప్రధాని మోదీ. బుజ్జగింపు, ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే బీజేపీ పదకరణ తొలగిస్తుందని, లింగాయత్ల రిజర్వేషన్లు తీసివేస్తుందని ఆరోపించారు.
ఇటు బజరంగ్ బలి అంశాన్ని బీజేపీ విస్తృతంగా వాడుకుంటోంది. మోదీ రోడ్ షో జే బజరంగ్ బలి నినాదాలతో హోరెత్తింది. ఇతర రోడ్ షోకు స్వాగతం పలికిన అభిమానుల్లో కొందరు హనుమంతుడి వేషధారణలో వచ్చారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో బజరంగ్ బలిని నిషేధిస్తామన్న హామీతో బీజేపీ మండిపడుతోంది. హనుమంతుణ్ణి కాంగ్రెస్ పార్టీ అవమానించిందన్నారు అమిత్ షా. సావర్కర్ను కూడా కాంగ్రెస్ హేళన చేసిందని, కానీ బీజేపీ మాత్రం మరాఠాలను అభివృద్ధి చేసి గౌరవించిందన్నారు. అయోధ్యలో రామమందిరాన్ని నిర్మించి రామభక్తుల కలల్ని ప్రధాని మోదీ నెరవేర్చారని కొనియాడారు. ఇటు రాహుల్ గాంధీ హామీలపై ఎవరికీ నమ్మకం లేదన్నారు. రాహుల్ గాంధీ జోడో యాత్రకు బీజేపీ భయపడిందన్నారు కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ. కర్ణాటకలోని హుబ్లీలో జగదీష్ షెట్టర్ తరపున ప్రచారం చేసిన సోనియా బీజేపీ రెచ్చగొట్టే ప్రసంగాలకు అదుపు లేకుండా పోతోందన్నారు. ఓటర్లను బెదిరించి ఎలాగైనా గెలవాలని బీజేపీ చూస్తోందన్నారు. ఇదేనా ప్రజాస్వామ్యం అని నిలదీశారు. ప్రధాని మోదీపై ఏఐఎంఎఫ్ చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ విరుచుకుపడ్డారు. మణిపూర్ తగలబడుతుంటే, జమ్మూ కాశ్మీర్లో సైనికులు చనిపోతుంటే కర్ణాటకలో ప్రధాని రోడ్ షోలు నిర్వహిస్తున్నారని మండిపడ్డారు. దేశం ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంటే ప్రధాని మాత్రం కేరళ స్టోరీ అనే ఫిక్షన్ సినిమా గురించి మాట్లాడటం విచారకరమన్నారు. బీజేపీపై తీవ్రమైన ఆరోపణలు చేశారు కాంగ్రెస్ నేతలు. తమ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కుటుంబాన్ని హత్య చేసేందుకు బీజేపీ ప్లాన్ చేసిందంటూ ఆరోపించారు. చిత్తాపూర్ బీజేపీ అభ్యర్థి మణికంఠ రాథోడ్ ఆడియో క్లిప్ ను దీనికి ఆధారంగా చెబుతున్నారు. ప్రధాని మోదీ, సీఎం బొమ్మాయి ఈ హత్యకు పురమాయించారని మండిపడ్డారు. అయితే ఈ ఆరోపణల్ని బీజేపీ ఖండిస్తోంది. ఇటు కాంగ్రెస్ ఆరోపణల్ని సీరియస్ గా తీసుకున్నామన్నారు సీఎం బసవరాజ్ బొమ్మాయి. ఈ విషయంపై పూర్తి స్థాయిలో దర్యాప్తునకు ఆదేశిస్తామన్నారు. చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. మరోవైపు ఆరోపణలు ఎదుర్కొంటున్న మణికంఠ రాథోడ్ అది ఫేక్ ఆడియో క్లిప్ అంటూ కొట్టిపారేశారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు వీహెచ్పీ లీగల్ సెల్ నోటీసులు పంపింది. తాము అధికారంలోకి వస్తే బజరంగ్ దళపై నిషేధం విధిస్తామని కాంగ్రెస్ ప్రకటించిన నేపథ్యంలో ఇవి తమ పరువుకు నష్టం కలిగించే వ్యాఖ్యలంటూ 100 కోట్ల పరిహారం కోరింది. 14 రోజుల్లోగా పరిహారం చెల్లించాలని నోటీసు జారీ చేసింది. ఇటు భారత ఎన్నికల సంఘం కూడా కర్ణాటక కాంగ్రెస్ కు నోటీసులు ఇచ్చింది. కర్ణాటక ప్రభుత్వం 40% అవినీతికి పాల్పడిందంటూ పత్రికల్లో జారీ చేస్తున్న ప్రకటనకు ఆధారాలు ఇవ్వాలని ఆదేశించింది. ఇవాటి సాయంత్రం 7 గంటలలోపు రిప్లై ఇవ్వాలని సూచించింది. కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో భారీగా నోట్ల కట్టలు బయటపడుతున్నాయి. పలు ప్రాంతాల్లో ఐటీ శాఖ అధికారులు జరిపిన దాడుల్లో పెద్ద సంఖ్యలో నగదు కట్టలు బయటపడుతున్నాయి. బెంగళూరు, మైసూరుతో పాటు పలు ప్రాంతాల్లో నిర్వహించిన ఐటీ దాడుల్లో 15 కోట్ల నగదు, 5 కోట్ల విలువైన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఎన్సీపీ అధ్యక్ష పదవికి తాను రాజీనామా విషయంలో పార్టీ ఇంత తీవ్రంగా స్పందిస్తుందని ఊహించలేదని శరద్ పవార్ పేర్కొన్నారు. తన రాజీనామాను అంగీకరించాలని తెలిసే ఈ విషయంలో పార్టీ వర్గాలను ముందుగా సంప్రదించలేదన్నారు. వారిని ఒప్పిస్తానని భావించినా అది సాధ్యపడలేదన్నారు. అందుకే వారి మనోభావాలను గౌరవిస్తూ రాజీనామా విషయంలో వెనక్కి తగ్గానని వివరించారు. ప్రముఖ ఆర్థికవేత్త అమర్త్య సేన్కు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అండగా నిలిచారు. ఆక్రమిత భూమిని ఖాళీ చేయాలంటూ అమర్త్య సేన్కు విశ్వభారతి విశ్వవిద్యాలయం షోకాస్ నోటీసులు జారీ చేయడంపై ఆమె తీవ్రంగా మండిపడ్డారు. అమర్త్య సేన్ ఇంటిని తాకితే ఏం చేస్తానో నాకే తెలియదంటూ గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఒకవేళ ఆయన ఇంటిని ధ్వంసం చేస్తే అక్కడికి వెళ్లి కూర్చుంటానని హెచ్చరించారు. విశ్వభారతి యూనివర్సిటీ చర్యను ఏమాత్రం సహించేది లేదని చెప్పారు. జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్కు నిరసన సెగ తగిలింది. మయూర్భంజ్ జిల్లాలోని రాయ్రంగపూర్ నియోజకవర్గంలో పర్యటించిన ఆయన ప్రజలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. నల్ల జెండాలతో నిరసన తెలుపుతూ ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వారిని పోలీసులు అడ్డుకోవడంతో కాస్త తోపులాట జరిగింది. తేలికపాటి హెలికాప్టర్ ఏఎల్హెచ్ ధ్రువ్ వినియోగానికి భారత సైన్యం మరోసారి నిలిపివేసింది. 2 రోజుల క్రితం జమ్మూ కాశ్మీర్లో ధ్రువ్ కుప్పకూలిగా టెక్నీషియన్ అనిల్ దుర్మరణం చెందారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన ఆర్మీ ధ్రువ్ హెలికాప్టర్ల వినియోగాన్ని నిలిపివేసింది. ఇలా నిలిపివేయడం 2 నెలల్లో ఇది 2వ సారి. ఇటీవల ఉగ్రదాడి జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్. జమ్మూ కాశ్మీర్ కండి ప్రాంతానికి వెళ్లిన ఆర్మీ అధికారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఎన్కౌంటర్లో మృతి చెందిన జవాన్లకు నివాళులర్పించారు. ఆర్మీ క్యాంప్లో జవాన్లకు వారి సేవలను కొనియాడారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగిస్తుండగా పవర్ కట్ కావటం హాట్ టాపిక్గా మారింది. సొంత రాష్ట్రమైన ఒడిశాలో పర్యటిస్తున్న రాష్ట్రపతి ఓ వర్సిటీ స్నాతకోత్సవంలో పాల్గొన్నారు. సరిగ్గా ఆమె ప్రసంగిస్తున్న సమయంలో అక్కడ కరెంటు పోయింది. దాదాపు 9 నిమిషాల పాటు చీకట్లోనే స్పీచ్ను కొనసాగించారు రాష్ట్రపతి. ఒడిశా పర్యటనలో రాష్ట్రపతి సరదాగా గడుపుతున్నారు. పర్యటనలో భాగంగా మయూర్భంజ్లోని సిమిలిపాల్ టైగర్ రిజర్వ్ను సందర్శించారు. అక్కడ జింకలు, పులులు, ఇతర జంతువులను చూసి ఆనందించారు. సైబర్ సెక్యూరిటీలో భాగంగా డేటా రక్షణ గురించి జాతీయ మోడల్ను రూపొందించే ప్రక్రియలో ఉన్నామని సీజే చంద్రచూడ్ తెలిపారు. వర్చువల్ విచారణ చేపట్టేందుకు హైకోర్టులు సిద్ధంగా ఉండాలన్నారు. పేపర్లెస్ వర్చువల్ కోర్టులు ఏర్పాటు చేయాలన్న విషయం తనకున్నట్లు చెప్పారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో మొదటిసారి 2 నిందితులకు బెయిల్ మంజూరైంది. రాజేష్ జోషి, గౌతమ్ మల్హోత్రాకు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు బెయిల్ ఇచ్చింది. ఒక్కొక్కరికి 2 లక్షల బెయిల్ బాండ్, అదే మొత్తంలో ఒక పూచీకత్తు బాండ్ను అందించాలని షరతులతో బెయిల్ మంజూరు చేసింది.
ఇవాళ దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష జరగనుండగా మణిపూర్లో మాత్రం వాయిదా పడింది. నాలుగు రోజులుగా హింసాత్మక ఘటనలు చోటు చేసుకోవడంతో మణిపూర్లో నీట్ పరీక్షను రద్దు చేశారు. సమాచారాన్ని అభ్యర్థులకు ఆటో కాల్స్ ఈమెయిల్స్ ద్వారా చేరవేశారు. బ్రిటన్ రాజ చార్లెస్ III పట్టాభిషేకం కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. బ్రిటన్ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని రాజరిక లాంఛనాలతో అధికారికంగా నిర్వహించింది. 1953 తర్వాత బ్రిటన్లో పట్టాభిషేకం జరగటం ఇదే ప్రథమం. దీంతో యావత్ ప్రపంచం చార్లెస్ III పట్టాభిషేక మహోత్సవంపై ఆసక్తి చూపించింది. అందుకు తగ్గట్లుగానే ఈ కార్యక్రమం బ్రిటన్ రాజరికపు వైభవం ఉట్టిపడేలా సాగింది. పట్టాభిషేక వేడుకలో బ్రిటన్ రాజుగా చార్లెస్ III కిరీట ధారణ చేశారు. ఆయన అర్ధాంగి కెమిల్లా పార్కర్ కూడా రాణిగా కిరీటం ధరించారు. అనేక కామన్వెల్త్ దేశాలకు చెందిన ప్రధానులు అధ్యక్షులు ఈ పట్టాభిషేకానికి హాజరయ్యారు. 2000 మంది అతిథులు ఈ కార్యక్రమానికి విచ్చేశారు. ప్రమాణం ప్రార్థనల తర్వాత 1300 సంవత్సరంలో కింగ్ ఎడ్వర్డ్ చేయించిన సింహాసనాన్ని కింగ్ చార్లెస్ III అధిష్ఠించారు. ఈ సింహాసనం కింది అరలో స్కాట్లాండ్ నుంచి తెచ్చిన పవిత్ర రాయిని ఉంచారు. అనంతరం కింగ్ చార్లెస్ ను జెరూసలేం నుంచి తెచ్చిన పవిత్ర నూనెతో అభిషేకించారు. పట్టాభిషేక కార్యక్రమం సాక్షిగా రాజకుటుంబంలోని విభేదాలు బయటపడ్డాయి. రాచరికాన్ని వదులుకొని రాజకుటుంబానికి దూరమైన చార్లెస్ III చిన్న కుమారుడు ప్రిన్స్ హ్యారీ పట్టాభిషేకానికి హాజరైన భార్య మేఘన్ మార్కెల్ ఇద్దరు పిల్లలు అమెరికాలోనే ఉన్నారు. అయితే ఈ వేడుకలో తన కజిన్స్తో కలిసి నడిచిన హ్యారీ నవ్వుతూ కనిపించారు. బ్రిటన్ రాజు పట్టాభిషేకంతో ముంబై డబ్బావాలాలు సంబరాలు చేసుకున్నారు. కింగ్ ఎడ్వర్డ్ మెమోరియల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు వారి కుటుంబ సభ్యులకు స్వీట్లు పంచిపెట్టారు. ఇటీవల రాజుగా బాధ్యతలు తీసుకోబోయే ముందు చార్లెస్ కు మహారాష్ట్ర సంప్రదాయ పునేరి పగడిని బహుమతిగా పంపించారు. ఉగ్రవాదానికి పాకిస్తానే మూలమంటూ భారత్ ఏకపారేసిన వేళ పాక్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో సమర్థింపు ప్రకటన చేశారు. భారత్ పర్యటన విజయవంతమైందన్న భుట్టో భారత గడ్డపై తన దేశం కోసం మాట్లాడటం గొప్పగా ఉందన్నారు. ప్రతి ముస్లిం ఉగ్రవాది అనే అపోహను బద్దలు కొట్టే ప్రయత్నం చేశామన్నారు. ఆసియాపై ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తున్న డ్రాగన్ కంట్రీ ఒక్కొక్క దేశాన్ని తన గుప్పిట్లోకి తీసుకుంటోంది. తాజాగా ఆఫ్ఘనిస్తాన్ ఖనిజ సంపదపై కనేసింది. లిథియం పరిశ్రమలో 10 బిలియన్ అమెరికా డాలర్ల విలువ చేసే పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. అంతేకాకుండా రోడ్లు సొరంగాలు డ్యాంలు నిర్మిస్తామని ఆఫ్ఘాన్కు హామీ ఇచ్చింది. తైవాన్ విషయంలో డ్రాగన్ను పూర్తిగా చెక్ పెట్టాలని అమెరికా భావిస్తోంది. యుక్రెయిన్ తరహాలో ఫాస్ట్రాక్ సిస్టమ్ కింద ఆయుధాల ప్యాకేజ్ అందించేందుకు సిద్ధమైంది. దాదాపు 500 మిలియన్ డాలర్ల విలువైన ఆయుధాలను తైవాన్కు అందించేందుకు ప్రణాళికలు రచిస్తోంది. అమెరికా అధ్యక్షుడు బైడెన్ కార్యవర్గంలో మరో భారతీయ సంతతి మహిళలకు స్థానం లభించింది. ఇండో అమెరికన్ నీరా టాండన్కు బైడెన్ సలహాదారుగా నియమితులయ్యారు. జాతి సమానత్వం ఆరోగ్య సంరక్షణ ఇమిగ్రేషన్ విద్యా రంగాల్లో దేశ విధాన రూపకల్పన కోసం టాండన్ సలహాదారుగా పనిచేయనున్నారు. వేర్పాటువాద సంస్థ ఖలిస్తాన్ కమాండో ఫోర్స్ చీఫ్ పరమజిత్ సింగ్ హతమయ్యాడు. పాకిస్తాన్లో లాహోర్లో కొందరు దుండగులు పరమ్జిత్ సింగ్ పై కాల్పులు జరిపారు. ఈ దాడిలో పరమ్జిత్ సింగ్ స్పాట్లోనే ప్రాణాలు కోల్పోయారు. అతడి గన్మెన్లు తీవ్రంగా గాయపడ్డారు. ఇరాన్ సర్కార్ మరోసారి ఉరిశిక్ష అమలు చేసింది. అరబ్ వేర్పాటువాది స్వీడిష్ ఇరానియన్ హబీబ్ ఫరజోలా చాబ్ను ఉరితీసింది. 2018లో సైనిక కవాతు సమయంలో 25 మందిని పొట్టును పెట్టుకున్నాడని చాబ్పై విచారణ ప్రారంభించిన ఇరాన్ కఠినమైన ఇస్లామిక్ చట్టాల ప్రకారం నిందితుడికి మరణశిక్ష అమలు చేసింది. భారతీయులు అక్రమ మార్గాలు బ్రిటన్కు చేరుకుంటున్నారని బ్రిటన్ హోంమంత్రిత్వ శాఖ ఆరోపించింది. వీసాలు లేకుండానే చిన్న చిన్న పడవల్లో ఇంగ్లీష్ ఛానల్ దాటి బ్రిటన్లో అడుగుపెట్టేందుకు రిస్క్ చేస్తున్నారని తెలిపింది. భారత్ నుంచి వచ్చిన వారిలో పంజాబ్కు చెందిన వారి అత్యధికంగా ఉన్నట్లు చెప్పింది. ఆఫ్రికా దేశంలో కాంగోలో కుండపోత వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. భారీ వరదలకు తోడు కొండ చర్యలు విరిగిపడటంతో జనజీవనం అస్తవ్యస్తమవుతోంది. వరదల ధాటికి ఇప్పటివరకు 170 మంది మరణించారు. ఇటు పొరుగు దేశం రువాండాలోనూ భారీ వరదల ప్రభావంతో 130 మందికి పైగా ప్రజలు మరణించారు. ఫిషింగ్ అటాక్స్ నుంచి తన వినియోగదారులను కాపాడుకునేందుకు గూగుల్ చర్యలు చేపట్టింది. ట్విట్టర్ తరహాలో జీమెయిల్ అకౌంట్లకు బ్లూటిక్ మార్క్ కేటాయించేందుకు సిద్ధమైంది. గూగుల్ వర్క్ స్పేస్ కస్టమర్లు బిజినెస్ కస్టమర్లు వ్యక్తిగతంగా వెరిఫైడ్ జీమెయిల్ అకౌంట్ కలిగిన వారికి బ్లూటిక్ మార్క్ను కేటాయిస్తామని ప్రకటించింది. అమెరికాకు చెందిన సైబర్ సెక్యూరిటీ సంస్థ బిషప్ ఫాక్స్ అనూహ్య రీతిలో ఉద్యోగులను తొలగించింది. ముందు రోజు సైబర్ సూపేరిట భారీ పార్టీ ఏర్పాటు చేసి ఉద్యోగులకు ఖరీదైన బ్రాండెడ్ మద్యాన్ని ఇచ్చింది. ఆ మరుసటి రోజే సంస్థల 13% మంది ఉద్యోగులను తొలగించింది. దీంతో కిక్కు దిగేలోపే ఉద్యోగాలు కంగుతిన్నారు. ప్రముఖ ఐటీ సంస్థ కాగ్నిజెంట్ కీలక నిర్ణయం తీసుకుంది. 3500 మంది ఉద్యోగులను విధుల నుంచి తొలగించిన తర్వాత చాట్ జీపీటీలో పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని కాగ్నిజెంట్ సీఈఓ వెల్లడించారు. పెట్టుబడుల ద్వారా జనరేటివ్ ఏఐ అనే కొత్త సాంకేతికతను పరీక్షిస్తున్నట్లు చెప్పారు. ఇవి సూపర్ ఫాస్ట్ 100 అప్డేట్స్. కీప్ వాచింగ్ 10 టీవీ. జనం కోసం, నిజం కోసం.